Hi. Hi, Ram. Come. Kucho. Daddy, I'm a charu. Meera. Nuva. You're my daddy, huh? Panja kutaya sai vin nuve na? Avun, sir. Meekintaku munde parche unda? Baga. Aithe naku chala shrama taggindi. Meghana, nuvu intikellu. Nenu saartho koncham personal ga maatladostanu. Sare, daddy. Bye, Ram. अर्थमे पक्की चूसी नुंगू पक्की प्रकाश जदोक टाइप ना अम्म पुटी पक्की गोकेर दिन फल पक्कीवर चलाफीसरा जो पेड़ मर्चिप मर्चिपत निंपे विशेष తను బాగా తెలుసట అయితే మీ పెళ్లి అయిపోయినట్టే మా పెళ్లితో పాటు నాన్న పెళ్లి కూడా అయిపోతుంది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ నేను మీ అమ్మాయిని చేసుకోవాలంటే మీరు కూడా పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతాను అన్నాడు వెరీ గుడ్ అయితే ఈ ఇంటికి మడవడు కోడలు ఒకేసారి వస్తున్నారన్న మాట మీరు కూడా చేసుకోండి మనకు తాత కూడా వచ్చేస్తాడు ఎంత ఆనందంగా ఉందిరా ఓ కంట్లో ఓ జంట ఇంకో కంట్లో ఇంకో జంట ఎంత చూడముచ్చటగా కనిపిస్తున్నారురా प्रमोशन दर्म ఐనా వెల్ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అడి స్కూల్ అంటేటి తెలియదే తెలియకపోతే అని భాషలలో మాట్లాడతారు నిన్ను చీట్ చేసాడే అడి తెలుగులో బూతులు తప్ప ఇంకే భాష రాదు లేదు నా కళ్ళారా చూసాను ఆయన ఎస్ఐ డాడీ చో మచ్చినేసంట ఆడ నా డ్రెస్ నా జీపు నా స్టేషన్ అప్పుడు అద్దెకి తీసుకున్నాడు ఇక మీరు వెళ్ళొచ్చు నాకేంటి ఇదేంటి సరిపోలేదా అన్యాయం అక్రమం షట్ అప్ నీలాంటి లంచగుండులు ఉండబట్టే అలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి గో అవుట్ इंको यांगि कटे वेवड़ोलसा ना कारुद्दी ना चयि पड़की ना पलू ओडकोटी नोली स्टेशन चितकोटी दंगना दंगेन इपड़कोड़ वाणे पेटे नी प्रेम को ने आलोच दुंगतानेजुक ना तो बेलेज के ड्रेस ऐंची ना मेकअप मोशन जैसा हो रहा नेना नुपेरा आप ना तेलगे सर के रात्रि अन्ना बिन्दु चिको कुंडा ये भाषण हम अपने रोज लो नेट कोचनी पुस्तकाल दे चिची रेलवे अनाउंसर लो ना तो आइडर भाषण मार्टर डिंची ना मेकअप मोशन जैसा हो रहा मलिन नेना रखो नुपे पुद्रा तप्रा अंचेपने बिन्दु चिको कुंडा ये दोंगे चेता पवित्र ना से ड्रेस बेंची ना मेकअप ने लेडी पुडिंग जैसा कदरा आओ नेने कोट
నీలో చాలా గొప్ప నటుడు ఉన్నాడు కదండి అందుకే నేను చెప్పాను కృష్ణానగర్ లో రూమ్ తీసుకుని ఫిల్మ్ నగర్ లో వేషాల కోసం ట్రై చేద్దామని అది కాదు మేక్ నా వీడు ప్రేమలో నిజాయితీ ఉండాలి అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే పుట్టేది ప్రేమ కాదురా అసలు చూడు నాకు ఈ ప్రపంచంలో అందరికన్నా నా తండ్రే ముఖ్యం అలాంటి తండ్రిని నాన్న హింసలు పెట్టావు ఎంతో బాధ పెట్టావు అందుకే నిన్ను క్షమించలేను ఇక నుంచి నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు గుడ్ బై అదేంటండి గుడ్ బై అని చెప్పి మా గురుగారిని పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతున్నారా హలో మలకం అది గుడ్ బై అనలేదు గుడ్ బై అంట అలాగా మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇదే డైలాగ్ ఆ ప్రభావత్ చేత దీన్ని నాన్నకు చెప్పిస్తే అల్లుడు నువ్వే నా దిక్కు అని మన కాలుబారానికి వచ్చి మన కాలు కడుగుతాడు నాయ కూడానా నోరు మూసుకుని వెళ్ళి రెండు పులుసు పట్రా ఎందుకు కాలు కడుక్కోడానిక స్నానం చేయటానికి ప్రభావతి బయటికి రావే రావే నిన్నేనే నిన్నేనే ఎవరు మీరా దాన్ని పిలిస్తే నువ్వు వచ్చావేంట్రా గొట్ట మా అమ్మాయి మళ్ళీ బ్యాగ్ లో చిల్లరేసుకుని తిరిగిందా మీరు మళ్ళీ వచ్చారు అర్ధరాత్రి పూట తాగొచ్చి ఏంటి న్యూసెన్స్ న్యూసెన్స్ కాదే నీకు బీబీసీ న్యూస్ చెప్పాలి దా దా రావే ఏంటి ఏంటి అసలు నీకేం వీకనే ఆ ఏబీ రావు గారికి సరెండర్ అయిపోయా నువ్వు చుడీదార్ వేసుకుని సిటీ బస్ ఎక్కితే కాలేజీ కూరలు అంతా నీ వెనకాల క్యూ కడతారు వేసుకురా అలాంటి వాడికి ఇలాంటిది లొంగిపోయిందంటే ఓ మీనింగ్ ఉంది నీకే రాగమే అసలు నిన్ను కాదే ఆడి దగ్గరకు ఉద్యోగం పంపించినందుకు ఇదిగో ఈ తాడిగండి బేకాలి నాకేం తెలియదు రే అసలు దాని తండ్రి నువ్వేనా ఏమో మరి అప్పట్లో నేనేనని చెప్పింది మా ఆవిడ వాడితో ఏంటి రే అసలు ఏం జరిగింది ఇంకేం జరగాలి నీ బతుకు సోడాలని బ్రాంతి అయిపోతుంది నాదా నీదిగా తప్ప ఆయన చేసుకుని నువ్వేం సుఖపడతావే ఆడికి దగ్గొస్తే టాబ్లెట్లు ఇవ్వడానికి మంచినీళ్ళు కూడా కరెక్ట్ ఆ హాస్పిటల్ బుజ్జమ్మ చేసుకోవడానికి తప్ప ఆ సెకండ్ హ్యాండ్ గాడు నీకు ఎందుకు పనికిరాడే సెకండ్ హ్యాండ్ ఏంటి లేకపోతే ఆడి ఫస్ట్ హ్యాండ్ కన్నె కుర్రాడు అనుకుంటున్నావా ఆ ఏబీ రావు గారికి మా గురువు గారు సైట్ వేసేంత డాటర్ ఉంది దాన్ని కవరేజ్ చేసేసి నిన్ను మ్యారేజ్ చేసుకుందా అనుకుంటున్నాడు ఆ నెత్తి తెరిచిపోయి కలర్ వేసుకున్న దొంగన మీరు చెప్పేది నిజమా కావాలంటే ఇటురండి ఇదిగా ఇలా ఇద్దరు మీద ఒట్టు నమస్కారం నమస్తే సార్ నమస్కారం అండి నమస్కారం ఏర్పాట్లన్నీ బాగా చేశారా ముక్కు మీద వేలేసుకుంటారు సార్ నోట్లో వేలెట్టుకోను అవును బ్యానర్ కట్టలేదంటే లాస్ట్ టైం కడితే బాగులేదు అన్నారు కదండి రై దండట్రా ఏంటిది పోల్దండ ఎక్కడి నుంచి చేరుకొచ్చారు సంజీవయ్య పార్క్ నుంచి మడిచి ఎందుకు తట్టుకో మంచి స్మెల్ వస్తుంది పద పద నమస్కారం 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 ఏంటో జనం లేరు మీరు గంట లేట్గా వచ్చారు జనాలకు బోర్ కొట్టి వెళ్ళిపోయారు చావురుక అర్థం లేకుండా లాస్ట్ టైం అప్సెట్ అయింది అనుకుంటే ఈసారి కూడా అలా చేస్తా మిగతా ఏర్పాట్లన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి మీరు పదండి చూద్దరు కానీ సారీ సార్ కింద సార్ నా వల్ల కొంచెం అప్సెట్ అయింది పర్వాలేదులేండి ఈసారి పిలవగానే వచ్చారు థ్యాంక్ యూ కూర్చోండి ఇప్పుడు విపి గారికి సారీ విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా సన్మానం సార్ రండి సార్ రండి రండి ఈ మంచం ఏంటి మొన్న చాపేస్తే తిట్టారు కదండి వచ్చి పడుకోండి సార్ పడుకోవడం ఏంటి సన్మానం చేయాలి కదా పడుకుంటానులేండి అలాగే ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా హ్యాండ్ కర్చీఫ్ తో ఘన సన్మానం హ్యాండ్ కర్చీఫ్ ఏంటి ఏమన్న రగ్గెత్తి తిట్టారు కదా సరే సరే కోపడు రండి రండి అది అర్థమైంది చప్పట్లు చిటికలు రెగ్యులర్ అందుకని విజిల్ చేస్తున్నారు అన్నమాట భలే క్యాచ్ చేసా ఇప్పుడు పుష్పగుచ్చం ఇది పుష్పగుచ్చం ఇంకెందుకు ఆలస్యం అతనికి తెచ్చిన కిరీటం కూడా నెత్తిన తగలబెట్టండి సారీ సార్ కిరీటం టీవీ షూటింగ్ వాళ్ళు పట్టుకుపోయారట గద తెప్పించాం గద జాగ్రత్త నేను మీద కోటింగ్ ఇప్పుడు మన ఏవి రావు గారు ప్రసంగిస్తారు తీసుకోండి కూర్చోండి థ్యాంక్స్ సభకి నమస్కారం సభ కానివ్వండి
మన వెరైటీ పుల్లయ్య గారు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. ఒంటి మీదకి నీళ్లు వచ్చాయి. పెళ్లి కాలేదని నటించి పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని నన్ను మోసం చేస్తావా? సమాజంలో పేరు, చేతిలో డబ్బు ఉంది కదా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నావు కదూ? నాకు నీ ఆస్తి అంతస్తు కంటే ఆత్మాభిమానమే ముఖ్యం. ప్రేమకి నిజాయితీ కావాలి. నాకు నీ గురించి నిజాలు చెప్పుంటే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. కానీ పెద్ద మనుషుల ముసుగేసుకుని మంచి వాళ్ళ నటించి అబద్ధాలు చెప్పించి నన్ను దక్కించుకోవాలని ట్రై చేసి చావనైనా చస్తాను. గాని నీలా చీటింగ్ చేసే మగాడికి మాత్రం పెళ్ళాని కాను. ఇక నుంచి నువ్వు వద్దు, నీ ఉద్యోగం. ఇలాంటి ఎక్స్ట్రా పనులు చేసి లేడీస్ ని కూడా ట్రాప్ చేస్తున్నావు ఏంట్రా? ఎవరుగా అమ్మాయి ఎవరు నాకు అసలు తెలియదు. పబ్లిక్ లో ఇంత డైరెక్ట్ గా చెప్పినా ఆ అమ్మాయి ఎవరో తెలియదంటవా? అది కాదండి, వీడికి ఈ టైప్ సన్మానం కాదురా, ఆ టైప్ కరెక్ట్. ఏ టైప్? ఒంగో ఇంకెటి చూస్తారు రండిరా. నాన్న పెళ్లి నేను చేస్తాను నాన్నమ్మా. నోయ్యా, ఇంత జరిగాక అమ్మాయి ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటుంది? ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్ వర్క్. నేను ఒప్పిస్తాను. పెళ్లికి ఒప్పుకోపోవడానికి కారణమే మీరు కదా. కారణం నేనేనా? తనకి నేనెవరో తెలియదు కాబట్టి ఒప్పిస్తాను. ఎక్కడికమ్మా? హాస్టల్ కి డాడీ, అసలు పరీక్ష ప్రారంభం కాబోతోంది. గుడ్ గుడ్, జరిగిందంతా మర్చిపోయి ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేట్ చేయి. ఫుల్ గా కాన్సంట్రేట్ చేస్తాను డాడీ. బాయ్ బాయ్. రామ్మారా, ఇదేనమ్మా గది, అది బాత్రూమ్. బాగుందండి. 1000 రూపాయలు అద్ది, 6 నెలలు అడ్వాన్స్ చెప్పమన్నాడు ఓనర్. అలాగేనండి. ఈ పై పోర్షన్ లోనేనమ్మా మేము ఉండేది. అందుకేనండి నేను ఇక్కడ దిగుతుంది. అదేమిటి? మీరంతా తోడుంటారని ఒంటరిగా ఉండాలి కదండి. అమ్మా ప్రభా, ఈ అమ్మాయి కింద పోర్షన్ లో దిగింది, మా రెండో అమ్మాయి. నమస్తే అండి. మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? ఈ ఊళ్ళోనే. చిన్న గొడవ వచ్చి విడిపోయారు. వాళ్ళిద్దరినీ కలపాలని హాస్టల్ నుంచి వచ్చాను. తప్పకుండా కలుపుతావు, ఈ ఇంటి వాస్త లాంటిది. థాంక్స్ అండి. మా పెద్దమ్మాయి. నమస్తే. యాక్సిడెంట్ లో భర్త పోయాడు, ఇద్దరు పిల్లలు మాతోనే ఉంటుంది. ఇంట్లో ఉంటే ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదైనా జాబ్ ట్రై చేయలేకపోయారా? విడోని ఎవరిస్తారు? ఎన్నింటికి వస్తాడు? వచ్చేసే టైం అయింది. కారు ఎందుకు ఆపావు? గేట్ దగ్గర అని చూడలేదా? చూశాను. మరి వాడు ఎందుకు వచ్చాడో అడగక్కర్లేదా? రే వాచ్మెన్ సార్, వచ్చేస్తాను సార్. సార్ సార్, వాడు ఎందుకు వచ్చాడంట? నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు, తను మీతో ఏదో మాట్లాడాలంట. నేను మాట్లాడనని చెప్పు. నువ్వైనా అదే చెప్తావు కదా అని. పాపం చూస్తే జారేస్తుంది. తను మీతో మాట్లాడే వరకు పచ్చి పెప్సీ కూడా తాగడంట. ఫోన్లే, మన కోకో కొల తాగము. నువ్వు బానే. ఏమన్నాడు? నీతో మాట్లాడంట. చా, ఆడుతూ ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు.